అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం 16 సోమవారాల వ్రతానికి సంబంధించి మంత్రాలు లేకుండా షోడశోపచార పూజా విధానాన్ని తెలుసుకుంటున్నాం. ఇందులో అష్టోత్తర శతనామాలతో సహా నేను వీడియో అయితే పెడుతున్నానండి. కథలు మాత్రం సపరేట్గా వీడియో పెడతాను. సో మీరు చివరకు కథల దగ్గరకు వచ్చేసరికి ఆ వీడియో ప్లే చేసుకోండి. ఎందుకంటే ఒకేసారి పెద్ద వీడియోగా పెడితే ఎవరూ చూడరు అనేటువంటి ఉద్దేశంతో ఇలా పెడుతున్నాను. 16 సోమవారాల వ్రతంకి సంబంధించి వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. పూర్తిగా ఈ వ్రతం ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, విధానం ఎలా ఉంటుంది అనేది మీకు ఎండ్ కార్డ్లో పెడతాను, కింద ఐ కార్డ్లో పెడతాను, అలాగే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. చూసిన తర్వాత పూజను ఆషాఢ మాసంలో ఏ సోమవారం అయినా మొదలు పెట్టుకోండి, కుదరకపోతే అధిక శ్రావణ మాసంలో కూడా మొదలు పెట్టచ్చండి. ఈ వ్రతం మొదలు పెట్టడానికి తిథితో సంబంధం ఉండదు, సోమవారం అయితే సరిపోతుంది. 16 సోమవారాల పాటు పూజ చేసుకోవాలి. అలాగే ఈ వ్రతానికి పార్థివలింగం, మన స్వహస్తాలతో పుట్టమన్నుతో చేసినటువంటి శివలింగము, అలాగే సత్యనారాయణ స్వామివారి పూజలో ఎలా అయితే నైవేద్యం పెడతామో ప్రసాదం, అదే గోధుమరవ ప్రసాదం కావాల్సి ఉంటుంది. ఇక ఈ రోజున మన శరీరం అనుకూలించే బట్టి, ఆరోగ్యరీత్యా బట్టి ఉప్పు కారం ఈ రెండిటికి దూరంగా ఉండి సాత్వికమైనటువంటి ఆహారం తీసుకొని మితంగా మాట్లాడుతూ భూసైనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ నియమానుసారంగా ఈ పూజను చేసుకోవాలి. ఉదయమైనా చేయొచ్చు, మరీ ప్రీతిగా సాయంత్రం ప్రదోష సమయంలో ఈ పూజ చేసుకుంటే అమితమైనటువంటి ఫలితం ఉంటుంది. ఇక పూజను ప్రారంభిద్దామండి. ఈ పూజను పూజామందిరంలో చేసుకోవచ్చు, ప్రతి వారం ప్రత్యేకంగా పీఠం పెట్టి కూడా చేసుకోవచ్చండి. పూజామందిరంలో చేసుకునేటప్పుడు ముందుగా స్వామివారిని చేసి అక్కడ పెట్టుకున్న తర్వాత పసుపు గౌరమ్మ, గణపతి ఇద్దరిని అక్కడ పెట్టుకున్నాక వారి వైపు చూస్తూ దండం పెట్టుకుంటూ మనస్ఫూర్తిగా ఫస్ట్ గణపతిని తలుచుకోండి, తర్వాత గురువును మదిలో తలుచుకోండి, మీ తల్లిదండ్రుల్ని తలుచుకోండి, కులదైవాన్ని, గృహదైవాన్ని, సకల గ్రామ దేవతల్ని మనస్ఫూర్తిగా తలుచుకొని దండం పెట్టుకోండి. మొదటిగా గణపతి ప్రార్థన కొన్ని పశుపక్షితలు చేత్తో తీసుకొని శుక్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారి కక్షితలు పుష్పం సమర్పించి పసుపు గణపతికి లేదా విగ్రహం రూపంలో మీరు పెట్టుకొని ఉన్న స్వామివారికి నమస్కారం చేసుకోండి. మార్జనం అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవడం. కొన్ని నీళ్లు పుష్పంతో, అంటే మీరు దగ్గర పంచపాత్ర పెట్టుకుని ఉంటారు కదా, అందులో ఒక పుష్పంతో నీళ్లు తీసుకొని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతోపివా యస్మతేత్ పుండరీకాక్షం సద్బాహ్యాభ్యంతర శుచిహి అని బాహ్యంగా అంతరంగా రెండు విధాలుగా కూడా శుద్ధి కావాలి అనేటువంటి మనస్తత్వంతో నీళ్లు పైన చల్లుకోండి మీ పైన. ఇక ఆ తర్వాత ఆచమనం పంచపాత్ర దగ్గర పెట్టుకోవాలండి. ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడమ చేత్తో స్పూన్తో నీళ్లు తీసుకుని కుడి చేతిలో ఫస్ట్ చేయి కడుక్కుంటున్నట్టుగా హస్తవ ప్రక్షాళయామి అనుకుని మగవాళ్లైతే స్వాహ అనుకుంటూ ఆడవాళ్లైతే నమః అనుకుంటూ కేశవ నామాలు చెప్తూ ఉంటాను. మూడు సార్లు ఎడమ చేత్తో కుడి చేతిలోకి నీళ్లు పోసుకుంటూ మూడు సార్లు చెప్పుకొని ఆ తర్వాత దేవుడి వైపు చూస్తూ నమస్కారం చేసుకోండి. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు దండం పెట్టుకోండి. ఇప్పుడు కొన్ని అక్షతలు తీసుకొని మీకు ఎడమ వైపున వేస్తూ ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారక ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే అని అక్షతలు ఎడమవైపున వెయ్యండి. ఇక ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ముద్ర తీసుకొని ప్రాణాయామం మూడుసార్లు శ్వాస మీదే దృష్టి పెట్టి ఊపిరి పీలుస్తూ వదలండి. పూరకం కుంభకం చేయవ రేచకం తదనంతరం ప్రాణాయామమిదం ప్రోక్తం సర్వదేవ నమస్కృతం అని దండం పెట్టుకోండి. ఇప్పుడు సంకల్పం. కుడి చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని దాని కింద ఎడమ చేతిని పెట్టి మీ కుడి తొడ మీద ఆ రెండు చేతుల్ని అలా పెట్టుకొని సంకల్పం. ఆ రోజు తిథి, వారం, నక్షత్రం, సంవత్సరం, మాసం ఇవన్నీ కూడా చెప్పుకొని మీ గోత్రనామాలు చెప్పుకొని మీ మనసులో సంకల్పాన్ని స్వామివారికి మనస్ఫూర్తిగా చెప్పుకోండి. స్వామి, 16 సోమవారాలు పూజ చేసే అదృష్టాన్ని నాకు ప్రసాదించు, ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడు, నీ కరుణా కటాక్షాలు మా కుటుంబంపై ఉండేలా చూడు, నీ ఆశీర్వాదం ఎల్లవేళలా ఉండేలా చూడు స్వామి అని చెప్పి దండం పెట్టుకోండి. అప్పుడు ఆ అక్షింతల్ని సమర్పించండి. ఇక ఆ తర్వాత గంటను వాయిస్తూ
దేవతలకు ఆహ్వానం పలుకుతూ చుట్టూ ఉండే నెగటివ్ ఎనర్జీని పంపించడం, అంటే రాక్షసులు బయటకు వెళ్ళిపోయే విధంగా గంటను మోగించండి. ఇక ఆ తర్వాత కలిసి ఆరాధన. ఒక సంకల్పం కోసం కలిశం పెట్టుకొని కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి. కలిశం పెట్టకపోతే ఒక రాగి లేదా ఇత్తడి లేదా ఒక వెండి పాత్రలో నీళ్లు మీకు వీడియోలో చూపించిన విధంగా పెట్టి దాని మీద చెయ్యి వేసి కలిశానికి నమస్కారం చేసుకోండి. కలిశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్ఫృత కుక్షౌతు సాగర సర్వే సప్తద్వీప వసుంధర ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హదర్వణ అంగైశ్చ సహితా సర్వే కలిశాంపు సమాశ్రిత గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం గురు అని దండం పెట్టుకోండి. ఇప్పుడు పంచపాత్రలో ఉండేటువంటి నీటిలో ఒక పుష్పాన్ని ముంచి మీరు చుట్టూ పూజ కోసం పెట్టుకున్నటువంటి వస్తువుల మీద చల్లి, స్వామివారి మీద పూజా పీఠం మీద చల్లి, ఆ తర్వాత మీ మీద కూడా చల్లుకోండి. పూజా ద్రవ్యాణి దేవమాత్మానం సంప్రోక్ష్య, అంటే పూర్తి శుద్ధతను సంతరించుకుందనమాట పూజాస్థలం అంతా కూడా. ఇప్పుడు గణపతివారి పూజ. గణపతికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. స్వామివారికి 16 సోమవారాల వ్రతం చేయాలంటే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం ఉండాలండి. ఎటువంటి విఘ్నము లేకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. 16 సోమవారాలు స్వామిని ఆరాధించేటువంటి శక్తియుక్తుల్ని నాకు ప్రసాదించాలి స్వామి అని గణపతికి మనస వాచ కర్మణ దండం పెట్టుకోండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని కొన్నక్షితలు ఒక పుష్పాన్ని స్వామికి సమర్పించి స్వామివారి ఇంట్లోకి వచ్చినట్టుగా భావన చేసుకొని స్వామికి కాళ్ళు కడిగినట్టు, చేతులు కడిగినట్టు, స్నానానికి నీళ్ళిచ్చినట్టు, భోజనం పెట్టినట్టు, సర్వాంగ సుందరంగా అలంకరించినట్టు, అష్టోత్తరాలతో పూజ చేసినట్టు, మంగళహారతి ఇచ్చినట్టుగా మనసులో భావన చేసుకొని కొన్ని అక్షతలను సమర్పించి దండం పెట్టుకోండి. శివ షోడశోపచార పూజ అనేది మొదలు కాబోతోంది. ఫస్ట్గా ఇక్కడ స్వామి అమ్మ ఇద్దరినీ కూడా ఉమామహేశ్వరులుగా మనం ఆహ్వానించబోతున్నాం. స్వామిని ఆహ్వానించే ముందు ఆయన్ని తలుచుకోవడమే ధ్యానం అంటారన్నమాట. ఒక శ్లోకం చెప్తానండి. ఒక పుష్పాన్ని తీసుకొని నేను చెప్పే శ్లోకాన్ని వింటూ స్వామి వైపు చూస్తూ ఉండండి. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం అని ఆ పుష్పాన్ని అక్కడ పెట్టి దండం పెట్టుకోండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః ధ్యాయామి. ఇప్పుడు ఆవాహనం. స్వామిని పూజా పీఠం దగ్గరికి ఆహ్వానిస్తున్నాం. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః ఆవాహయామి రాస్వామి అని పిలిచి కొన్ని అక్షతలు సమర్పించండి. ఇప్పుడు ఆసనం. మీ మనసులో నవరత్న ఖచ్చితమైనటువంటి సింహాసనాన్ని వేసినటువంటి భావన చేసుకొని శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి అని ఒక పుష్పాన్ని పెట్టండి అక్కడ. ఇప్పుడు పాద్యం. స్వామివారు వచ్చారు కదా, వారి పాదాలు కడుగుదాం మొదటిగా. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః పాదయో పాద్యం సమర్పయామి అని మీ పంచపాత్రలో నీళ్లున్నాయి కదా, 2 స్పూన్లు స్వామివైపు చూపిస్తూ కింద ప్లేట్లో వదలండి. అర్ఘ్యం. స్వామివారి చేతులు కడుగుదాం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. మళ్ళీ 1 స్పూన్ నీరు చూపించి ప్లేట్లో వదలండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. మీ స్వామివారు ముఖం కడుక్కోవడానికి నీళ్ళిచ్చినట్టుగా ఆచమనం, స్వామివారికి తాగడానికి నీళ్ళివ్వడం. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః ఆచమనీయం సమర్పయామి. ఇక ఆ తర్వాత స్నానం. మీ ఇంట్లో లోహము కావచ్చు లేదా ఎటువంటి లింగములున్నా కూడా వాటికి ఇక్కడ అభిషేకం చేసుకోవచ్చండి. అంత అవకాశం మీకు లేకపోతే గనక మీరు చేసుకున్నటువంటి పార్థివ లింగం మీద ఒక పుష్పంతో నీరు చల్లండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః స్నానం సమర్పయామి. ఇప్పుడు వస్త్రం. మీ దగ్గర స్వామివారి కోసం దూదితో చేసినటువంటి వస్త్రం ఉంటే గనక సమర్పించండి, లేదంటే కాస్తని అక్షింతలు వేయండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు యజ్ఞోపవీతం. ఇక్కడ కూడా దూదితో చేసినటువంటిది ఉంటే సమర్పించవచ్చండి. ఇక్కడ కూడా మీ దగ్గర యజ్ఞోపవీతం మార్కెట్లో ఈ విధంగా వీడియోలో చూపించింది దొరికితే తెచ్చుకొని ఉంటే సమర్పించండి, లేదు అంటే గనక కొన్ని అక్షతలు సమర్పించండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః
యజ్ఞోపవీతం సమర్పయామి. తర్వాత గంధం, స్వామికి గంధం సమర్పిస్తూ శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః గంధం సమర్పయామి. పుష్పం, శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః పుష్పం సమర్పయామి. ఇప్పుడు అంగపూజ, స్వామిని అమ్మని ఎదురుంగా వారి పటం ఉంటే పటం వైపు చూస్తూ ఉండండి, లేదా స్వామిని చేసుకున్నటువంటి ఆ లింగాకారాన్ని అలాగే చేసుకుంటూ మనసులో దండం పెట్టుకుంటూ నేను చెప్పేటువంటి నామాలు వినండి. అంగపూజ అంటారు, స్వామివారి ప్రతి అంగాన్ని తలుచుకుంటూ ఆరాధించడం అనమాట. శివాయ నమః పాదౌ పూజయామి, సర్వాయ నమః గుల్ఫౌ పూజయామి, రుద్రాయ నమః జానుని పూజయామి, ఈశానాయ నమః జంఘే పూజయామి, పరమాత్మనే నమః ఉరుం పూజయామి, హరాయ నమః జఘనం పూజయామి, ఈశ్వరాయ నమః గుహ్యం పూజయామి, స్వర్ణరేతసే నమః కటిం పూజయామి, మహేశ్వరాయ నమః నాభిం పూజయామి, పరమేశ్వరాయ నమః ఉదరం పూజయామి, స్ఫటికాభరణాయ నమః వక్షస్థలం పూజయామి, త్రిపురహంత్రే నమః బాహున్ పూజయామి, సర్వాస్త్రధారిణే నమః హస్తాన్ పూజయామి, నీలకంఠాయ నమః కంఠౌ పూజయామి, వాచస్పతయే నమః ముఖం పూజయామి, త్రయంబకాయ నమః నేత్రాణి పూజయామి, ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి, గంగాధరాయ నమః జటామండలం పూజయామి, సదాశివాయ నమః శిర పూజయామి, సర్వేశ్వరాయ నమః సర్వాంగ్యాని పూజయామి. ఇప్పుడు స్వామివారిది అష్టోత్తర శతనామావళి చదువుతానండి. ఒక్కొక్క నామం వింటూ అక్షతలు కానీ, తెల్లని పుష్పాలు కానీ, పసుపు రంగు పుష్పాలు కానీ, మారేడు దళాలు కానీ ఏ ఉన్నా కూడా స్వామివారికి సమర్పిస్తూ, మరీ ముఖ్యంగా ఇవేం లేకపోతే విభూతితో అయినా కానీ పార్థివలింగానికి కొంచెం కొంచెం వేస్తూ నామాలు వినండి. ఓం శివాయ నమః, ఓం మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం వామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం కపర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం ఖట్వాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సిపివిష్ఠాయ నమః, ఓం అంబికానాదాయ నమః, ఓం శ్రీకంఠ ఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం త్రిలోకేశాయ నమః, ఓం శితికంఠాయ నమః, ఓం శివప్రియాయ నమః, ఓం ఉగ్రాయ నమః, ఓం కపాలినే నమః, ఓం కామారిణే నమః, ఓం అంధకాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం లలాటాక్షాయ నమః, ఓం కాలాకాలాయ నమః, ఓం కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం మృగపాణినే నమః, ఓం జటాధరాయ నమః, ఓం కైలాసవాసినే నమః, ఓం కవచినే నమః, ఓం కఠోరాయ నమః, ఓం త్రిపురాంతకాయ నమః, ఓం వృషాంకాయ నమః, ఓం వృషభారూఢాయ నమః, ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః, ఓం సామప్రియాయ నమః, ఓం సర్వమయాయ నమః, ఓం త్రయీమూర్తయే నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మాయ నమః, ఓం సోమ సూర్యాగ్నిలోచనాయ నమః, ఓం హావిషే నమః, ఓం యజ్ఞామయాయ నమః, ఓం సోమాయ నమః, ఓం పంచవక్త్రాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం విశ్వేశ్వరాయ నమః, ఓం వీరభద్రాయ నమః, ఓం గణనాథాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం గిరిశాయ నమః, ఓం గిరీశాయ నమః, ఓం అనఘాయ నమః, ఓం భుజంగభూషణాయ నమః, ఓం భర్గాయ నమః, ఓం గిరిధ్వనినే నమః, ఓం గిరిప్రియాయ నమః, ఓం కృత్తివాసాయ నమః, ఓం పురారాతయే నమః, ఓం భగవతే నమః, ఓం ప్రమదాధిపాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మతనవే నమః, ఓం జగద్వాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమవేశాయ నమః, ఓం మహాసేన జనకాయ నమః, ఓం చారు విక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం స్థాణవే నమః, ఓం అహిర్బుద్నాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం అష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మాయ నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశివే నమః, ఓం అజాయ నమః, ఓం పాశవిమోచనాయ నమః, ఓం రుడాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరియే నమః, ఓం పూషదంతభేత్రే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రభిదే నమః,
ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపాదవే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. ఉమాదేవి అమ్మవారి అష్టోత్తర శతనామావళి. అమ్మవారికి కుంకుమతో కావచ్చు, పుష్పాలతో కావచ్చు, అక్షతలతో అయినా అర్చన చేసుకోవచ్చండి. మీరు పసుపు రూపంలో అమ్మను చేసుకున్నారు కదా, అక్కడ ఇప్పుడు నేను చదివేటువంటి నామాలు వింటూ అర్చన చేసుకోండి. ఓం ఉమాయై నమః, ఓం కాత్యాయన్యై నమః, ఓం గౌర్యై నమః, ఓం కాళ్యై నమః, ఓం హైమవత్యై నమః, ఓం ఈశ్వర్యై నమః, ఓం శివాయై నమః, ఓం భవాన్యై నమః, ఓం రుద్రాణ్యై నమః, ఓం సర్వాణ్యై నమః, ఓం సర్వమంగళాయై నమః, ఓం అపర్ణాయై నమః, ఓం పార్వత్యై నమః, ఓం దుర్గాయై నమః, ఓం రుడాన్యై నమః, ఓం చండికాయై నమః, ఓం అంబికాయై నమః, ఓం ఆర్యాయై నమః, ఓం దాక్షాయణ్యై నమః, ఓం గిరిజాయై నమః, ఓం మేనకాత్మజాయై నమః, ఓం స్కందమాతాయై నమః, ఓం దయాశీలాయై నమః, ఓం భక్తరక్షాయై నమః, ఓం సుందర్యై నమః, ఓం భక్తవశ్యాయై నమః, ఓం లావణ్యనిధయై నమః, ఓం సర్వసుఖప్రదాయై నమః, ఓం మహాదేవ్యై నమః, ఓం భక్తమనోహ్లాదిన్యై నమః, ఓం కఠినస్తన్యై నమః, ఓం కమలాక్ష్యై నమః, ఓం దయాసారాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం నిత్యయవ్వనాయై నమః, ఓం సర్వసంపత్కృదాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం సర్వసమ్మోహిన్యై నమః, ఓం మహ్యై నమః, ఓం శుభప్రియాయై నమః, ఓం కంభుకంట్యై నమః, ఓం కళ్యాణ్యై నమః, ఓం కమలప్రియాయై నమః, ఓం సర్వేశ్వర్యై నమః, ఓం కలశహస్తాయై నమః, ఓం విష్ణు సహోదర్యై నమః, ఓం విష్ణువాదప్రియాయై నమః, ఓం సర్వదేవ సంపూజితాంఘ్రికాయై నమః, ఓం కదంబారణ్య నిలయాయై నమః, ఓం వింధ్యాచల నివాసిన్యై నమః, ఓం హరప్రియాయై నమః, ఓం కామకోటిపీఠస్థాయై నమః, ఓం వాంఛితార్థదాయై నమః, ఓం శ్యామాంగాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం సర్వవేదస్వరూపిణ్యై నమః, ఓం సర్వశాస్త్రస్వరూపాయై నమః, ఓం సర్వదేశమయే నమః, ఓం పురుహూతస్తుతాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం సర్వవేద్యాయై నమః, ఓం గుణప్రియాయై నమః, ఓం పుణ్యస్వరూపిణ్యై నమః, ఓం వేద్యాయై నమః, ఓం పురుహూతస్వరూపిణ్యై నమః, ఓం పుణ్యోదయాయై నమః, ఓం నిరాధారాయై నమః, ఓం సునాసీరాది పూజితాయై నమః, ఓం నిత్యపూర్ణాయై నమః, ఓం మనోగమ్యాయై నమః, ఓం నిర్మలాయై నమః, ఓం నందపూరితాయై నమః, ఓం వాగీశ్వర్యై నమః, ఓం నీతిమత్యై నమః, ఓం మంజుళాయై నమః, ఓం మంగళప్రదాయై నమః, ఓం వాగ్మిన్యై నమః, ఓం వంజుళాయై నమః, ఓం వంధ్యాయై నమః, ఓం వయోవస్థా వివర్జితాయై నమః, ఓం వాచస్పత్యై నమః, ఓం మహాలక్ష్మీ నమః, ఓం మహామంగళనాయికాయై నమః, ఓం సింహాసనమయే నమః, ఓం సృష్టిస్థితి సంహారకారిణ్యై నమః, ఓం మహాయజ్ఞాయై నమః, ఓం నేత్రరూపాయై నమః, ఓం సావిత్రే నమః, ఓం జ్ఞానరూపిణ్యై నమః, ఓం వరరూపధరాయై నమః, ఓం యోగాయై నమః, ఓం మనోవాచామగోచరాయై నమః, ఓం దయారూపాయై నమః, ఓం కాలాజ్ఞై నమః, ఓం శివధర్మపరాయణాయై నమః, ఓం వజ్రశక్తిధరాయై నమః, ఓం సూక్ష్మాంగ్యై నమః, ఓం ప్రాణధారిణ్యై నమః, ఓం హిమశైలకుమార్త్యై నమః, ఓం శరణాగతరక్షిణ్యై నమః, ఓం సర్వాగమస్వరూపాయై నమః, ఓం దక్షిణ్యాయై నమః, ఓం శంకరప్రియాయై నమః, ఓం దయాధారాయై నమః, ఓం మహానాగధారిణ్యై నమః, ఓం త్రిపురభైరవ్యై నమః, ఓం నవీనచంద్రమశ్చూడప్రియాయై నమః, ఓం త్రిపురసుందర్యై నమః. ఇప్పుడు స్వామివారికి ఇక్కడ ధూపం వేసుకోవాలి అనుకునేవారు ధూపం వేసుకోవచ్చండి, లేదంటే అగరబత్తి వెలిగించి శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః ధూపమాఘ్రాపయామి అని సమర్పించండి. అక్కడ వెలిగించినటువంటి దీపాన్ని స్వామికి చూపిస్తూ శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః దీపం దర్శయామి. నైవేద్యం, ఇక్కడ నైవేద్యాన్ని పెట్టేటప్పుడు మూడు భాగాలుగా చేసుకోండి. మూడు భాగాల్ని నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత ఒక భాగం మీరు స్వీకరించండి, ఇంకొక భాగాన్ని చుట్టూ ఉండేవారికి ఇవ్వండి, ఇంకొక భాగాన్ని మూగజీవాలకు తినిపించండి. శ్రీ ఉమామహేశ్వరాభ్యాన్ నమః నైవేద్యం సమర్పయామి. తాంబూలం, ఇక్కడ స్వామి అమ్మవార్లకు తాంబూలం మీ మనసుకు నచ్చినట్టుగా సమర్పించొచ్చండి.
श्री उमा महेश्वराभ्यां नमः तांबूलं समर्पयामि। नीराजनम् स्वामीवारिकी हारतिनिव्वंडि। श्री उमा महेश्वराभ्यां नमः कर्पूर नीराजनम् समर्पयामि। मंत्रपुष्पम् ఒక పుష్పాన్ని స్వామివారి ముందర ఉంచి శ్రీ ఉమా మహేశ్వరాభ్యాం నమః సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి। ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి। ఇప్పుడు క్షమా ప్రార్థన। స్వామి వైపు చూస్తూ అమ్మ వైపు చూస్తూ ఇవాళ చేసినటువంటి వ్రతంలో కావచ్చు నియమాల్లో కావచ్చు విధానంలో కావచ్చు తెలిసి తెలియక ఎటువంటి పొరపాటు చేసి ఉన్నా నన్ను క్షమించు స్వామి। నీ కరుణా కటాక్షాలు నీ ఆశీర్వాదం ఎప్పటికీ మా కుటుంబంపై ఉండేలా నువ్వే చూసుకోవాలి। తరువాత వారాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగే శక్తిని నాకు ప్రసాదించాలి అని చెప్పి లెంపలు వేసుకోండి మూడు సార్లు। ఆ తర్వాత అక్షతలు సమర్పించండి। ఇప్పుడు అర్ఘ్యం। 16 సోమవారాల వ్రతంలో ప్రతి సోమవారం కూడా పూజ అయిన తర్వాత అర్ఘ్యాలు ఇవ్వడం అనేది ప్రధానమండి। ఆడవారైనా మగవారైనా ఎవరైనా కూడా ఈ అర్ఘ్యం ఇవ్వొచ్చండి। కొన్ని పసుపు అక్షింతల్ని ముందర పెట్టుకొని ఎడమ చేతిలో స్పూన్ తో నీళ్లు వేసుకుంటూ కుడి చేతిలో అక్షింతలు కొంచెం కొంచెం తీసుకుంటూ అంటే ఒక శ్లోకం చదవంగానే ఒకసారి అక్షింతలు తీసుకోవడం ఆ స్పూన్ నీటిని వదులుతూ ఉండటం। మీరు వదులుతూ ఉండండి నేను చెప్పేటువంటి శ్లోకం ఒక్కొక్క దానికి ఒక్కోసారి అక్షింతలు తీసుకుంటూ ఉండండి। మొదటిగా స్పూన్ తో నీళ్లు ఎడమ చేతితో పట్టుకొని కుడి చేతిలో కొన్ని అక్షింతలు తీసుకొని కింద ఒక ప్లేట్ పెట్టుకొని అందులో వదులుతూ ఈ నామం వినండి। नमः शिवाय सांबाय सर्व पापहराय च शिवदेवमया दत्तम् इदं अर्घ्यं गृहाण भो सदा शिवाय नमः प्रदमार्घ्यं समर्पयामि। నీళ్ళను వదిలేయండి। మళ్ళీ అక్షింతలు తీసుకొని ఎడమ చేతితో నీళ్లు పోసుకుంటూ కుడి చేతిలోకి వదులుతూ మయా కృతాన్య శేషాణి పాపాని నిదశంకర మహాదేవమయా దత్తం ఇదం అర్ఘ్యం గృహాణ భో सदा शिवाय नमः द्वितीयार्घ्यं समर्पयामि। ఇప్పుడు నీళ్లు వదిలిపెట్టండి। మళ్ళీ అక్షింతలు తీసుకోండి। మళ్ళీ ఎడమ చేతితో నీళ్లు మళ్ళీ అక్షింతలు ఎడమ చేతితో నీటిని తీసుకొని వదులుతూ ఈ శ్లోకం వినండి। వ్యోమకేశ నమస్తుభ్యం సోమాత్మన్ వ్యోమరూపిణే నక్షత్రమాలినే దేవ ఇద అర్ఘ్యం గృహాణ భో సదా శివాయ నమః తృతీయార్ఘ్యం సమర్పయామి। ఇలా నేను ఒక్కొక్క శ్లోకం చదువుతూ ఉంటానండి। ఒక్కొక్కసారి అక్షింతలు తీసుకుంటూ వదులుతూ ఉండండి। తర్వాత శ్లోకం అంబికాయై నమస్తుభ్యం నమస్తే దేవి పార్వతీ గృహాణార్ఘ్యమయా దత్తం సుప్రీతా వరదా భవ అంబికాయై నమః అర్ఘ్యం సమర్పయామి। ఇప్పుడు ఐదవ అర్ఘ్యం శ్రీ గణేష నమస్తుభ్యం సర్వసిద్ధి ప్రదాయక క్షిప్ర ప్రసాదితో దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే గణేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి। ఆరవ అర్ఘ్యం సుబ్రహ్మణ్య మహాభాగ కార్తికేయ సురోత్తమ గృహాణార్ఘ్యమిదం దత్తం సుప్రితో వరదో భవ సుబ్రహ్మణ్యాయ నమః అర్ఘ్యం సమర్పయామి। ఏడవ అర్ఘ్యం నందికేశ మహాభాగ శివధ్యాన పరాయణ గృహాణార్ఘ్యమిదం దత్తం నందికేశ నమోస్తుతే నందికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి। ఎనిమిదవ అర్ఘ్యం చండికేశాయ నమః అర్ఘ్యం సమర్పయామి। ఇలా వదిలినటువంటి అర్ఘ్యం నీళ్ళని తర్వాత రోజు ఉదయం మీరు పీఠం కదిపినప్పుడే తీసుకెళ్ళి తొక్కనటువంటి మొక్కల్లో కావచ్చు చెట్ల పొదల్లో కావచ్చు వేసేయొచ్చండి। ఇంతేనండి పూజా విధానం। ఇక ఆ తర్వాత సాయంత్రం కావచ్చు లేదా అప్పటికప్పుడు కావచ్చు ఎవరైనా ముత్తైదువుని పిలిచి వారికి వాయనం అంటే తాంబూలం సమర్పించవచ్చు। మీకు ఆ వారం కుదరగలేదు అనుకుంటే గనక 16 వారాలు కంప్లీట్ అయిన తర్వాత చివరి వారం 17వ వారం నాడు అన్ని లింగాలు పెట్టి పూజ చేసినప్పుడైనా కనీసం ఒక ముగ్గురికైనా ఐదుగురికైనా పిలిచి తాంబూలం సమర్పించొచ్చండి। వ్రత కథలు సపరేట్ వీడియో పెడుతున్నాను।